जिला रंगभूमि कलाकार संघम उंगर वारु प्रति ने रेंडव शनिवार निर्वहिस्तुन्नट सांस्कृतिक कला प्रदर्शन याबैव ने कला प्रदर्शन वच्चे ने आगस्ट 14, 15, 16 तेदी ओंगोलुलोनी एनटीआर कलाक्षेत्र में जरुगुतायनी अध्यक्षुडु बेतंशेट्टी हरिबाबु तेलियजेशारु। 14వ तेदी రెండవ శనివారం సాయంత్రం 6 గంటల నుండి నాటకాలు, 15వ తేదీ ఉదయం 9 గంటల నుండి జాతీయ స్థాయిలో చారిత్రాత్మక పౌరాణిక ఏకపాత్రాభినయం పోటీలు జరుగుతాయని, చారిత్రాత్మక ఏకపాత్రాభినయం పౌరాణిక ఏకపాత్రాభినయంలకు విడివిడిగా బహుమతులు ఉన్నాయని, ఎంట్రీ ఫీజు 200, ఆగస్టు 15 తారీఖు ఉదయం 8 గంటల నుండి కళాక్షేత్రం వద్ద చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్ తెలిపారు। 16వ తేదీ ఉదయం 10 గంటల నుండి కళాకారుల సమస్యలు ప్రభుత్వం వారి దృష్టికి తీసుకుపోవటకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పణ చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో కోశాధికారి దేనుకొండ సుబ్బయ్య, సహకార్యదర్శి శ్రీమతి ఏల్చూరి అనంతలక్ష్మి, కళాకారులు వాకా సంజీవరెడ్డి, కనుమల రాఘవులు, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు। జిల్లా రంగభూమి కళాకారుల సంఘం 49 మాసాలు పూర్తి చేసుకొని 50వ మాసంలోకి అడుగులు పెడుతుంది। వచ్చే నెల ఆగస్టు 2వ శనివారం 50వ మాసం సందర్భంగా 3 రోజులు కార్యక్రమం చేయాలని చెప్పి సంఘం తీర్మానించడం అనేది, అందులో మొదటి రోజు ఒక నాటిక సమయం అనుకూలిస్తే 2వ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది। 2వ రోజు ఆదివారం ఉదయం నుంచి సాయంకాలం వరకు జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు జరుగుతాయి। ఆ పోటీలు తదనంతరం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది। 3వ రోజు కళాకారుల యొక్క సమస్యల మీద కళాకారులంతా ఒకే వేదికగా ఒకే తాటి మీదకు వచ్చి ఇంకా సమయం ప్లేస్ నిర్ణయించబడలేదు। ఆ ప్రకారంగా అందరం ఒక చోట నుండి కలెక్టర్ గారికి కళాకారుల యొక్క సమస్యల్ని నివేదించడానికి అందరం సమూహంగా వెళ్ళేసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి అది కూడా తీర్మానించడమైంది। ఈ 3 రోజుల కార్యక్రమాలు సవివరంగా మా కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్ గారు వివరిస్తారు। జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఏర్పాటు చేసిన 2014 లో నాటి నుండి కళాకారుల కోసం ఎన్నో కార్యక్రమాలు కళా ప్రదర్శనలు చేస్తూ గత 4 సంవత్సరాల క్రితం ఆడిటోరియం నిర్మాణం కోసం పూర్తిగా పని చేయడంతో పాటు ఆ మినీ ఆడిటోరియాన్ని సాధించుకోవడంలో రంగభూమి కళాకారుల సంఘం మిగతా కళాకారులందర్నీ కూడా కలుపుకొని సాధించడంలో విజయం కేతనం కళాకారులకు అందించడం జరిగింది। అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కారణం వల్ల గత ఫస్ట్ వేవ్ కరోనాలో 9 నెలల పాటు నిత్యావసర సరుకులు కళాకారులకు అందించడంతో పాటు ఈ 2వ వేవ్ కరోనా ద్వారా 2 సార్లు నిత్యావసర సరుకులు అందించడం, అంటే మొత్తం మీద 11 సార్లు రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కొంతమంది దాతల ద్వారా నిత్యావసర సరుకులు కళాకారులకు పేద కళాకారులకు అందించడం జరిగింది। అయితే 50వ నెలవారీ నాటకోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 50వ నెల కార్యక్రమంలో భాగంగా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఏకపాత్ర అభినయాలు 2 విభాగాలుగా చేయటం జరుగుతుంది। దాంట్లో నుంచి భాగంగా చారిత్రాత్మక మరియు పౌరాణిక ఏకపాత్రలను పోటీల్లో పాల్గొనటంతో పాటు ఒకే పాత్రధారులకు బహుమతి వచ్చిందనే ఇబ్బంది లేకుండా చారిత్రాత్మకమైనటువంటి వాటిల్లో కూడా ఫస్ట్ ప్రైజు, 2వ ప్రైజు, 3వ ప్రైజు, అలాగే కన్సలేషన్స్, అలాగే పౌరాణికంలో కూడా 1వ, 2వ, 3వ కన్సలేషన్స్, దానికి 3000 రూపాయలు ఫస్ట్ ఉంటుంది, దీనికి 3000 రూపాయలు ఫస్ట్ ఉంటుంది, అలాగే 2వది 2000 రూపాయలు ఉంటుంది। అట్లాగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ విభాగం వాళ్ళని కూడా ఇబ్బంది పడకుండా అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి ప్రదర్శనలు విరివిగా ఇచ్చేందుకు దోహదపడుతుందనేది అది చేయటంతో పాటు, అలాగే మా అధ్యక్షులు వారు చెప్పినట్లుగా 3 రోజులు కార్యక్రమాలు, 2వ శనివారం కార్యక్రమం అంటే 14వ తేదీ ఆగస్టు ఆ రోజు సాయంత్రం నాటక ప్రదర్శనలు జరుగుతాయి, అలాగే 15వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఏకపాత్ర అభినయాలు ప్రారంభమవుతాయి,
ఆ ప్రారంభాలు సాయంత్రం 7 గంటలకు బహుమతి ప్రదానం కోసం కూడా నిర్వహిస్తాము అలాగే సోమవారం ఉదయం 10 గంటలకు మనం కళాకారులందరితోటి జిల్లాలో ఉన్న కళాకారులందరితోటి వేషధారులతోటి కలుపుకొని ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ కు చేరి అక్కడ ఉన్నటువంటి కళాకారుల ఇబ్బందుల్ని ప్రభుత్వం అందర్ని ఆదుకుంది కళాకారులను ఆదుకోవాలని విన్నపం ద్వారానే వితిరేకంకి మాత్రం కాదు విన్నపాల ద్వారా ప్రభుత్వానికి తెలియపర్చి ప్రభుత్వం ద్వారా కళాకారులను కూడా ఆదుకునే విధంగా ప్రయత్నం చేయడానికి ప్రభుత్వానికి అందే విధంగా కలెక్టర్ గారి ద్వారా మన వినతి పత్రాన్ని ఇచ్చేందుకు కళాకారులందరూ జిల్లా వ్యాప్తంగా అన్ని విభాగాల కళాకారులందరూ ఐక్యంగా కలిసి రావాలని మిగతా కార్యక్రమాలను కూడా విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం।